హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మళ్ళీ మరొక టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మనమందరం ఏదో ఒక సమయంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా ఆన్లైన్ షాపింగ్లు చేస్తూ ఉంటాం కదా. అలా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు అనేది వస్తూ ఉంటాయి. అది వేస్ట్గా బయటపడేయకుండా ఇలా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఫస్ట్ ఆ బాక్స్ అడుగున లేబుల్స్ అనేది లెగవకుండా ఇలా ప్లాస్టర్తో ఆ లేబుల్స్ని కవర్ చేసేస్తున్నానండి. అలాగే బాక్స్ చుట్టూరా ఆ ఫోర్ ఎడ్జెస్ కూడా ప్లాస్టర్తో ఈ విధంగా కవర్ చేసేయండి. నాలుగు వైపుల చుట్టూరా కూడా లెగవకుండా చూసుకున్నట్లుగా చేయండి. అలాగే ప్లాస్టర్ అనేది రంగుల రంగులుగా ఉండేవి కాకుండా ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ అయినా లేదంటే ఇలా పార్సల్ టేప్స్ ఉంటాయి కదా, వీటితో అయినా చేస్తే మనకి కలర్లో కలర్ అనేది కలిసిపోతుంది ఆ బాక్స్ కలర్తో. ఇలా నాలుగు వైపులా అలాగే అడుగున ప్లాస్టర్ వేసిన తర్వాత మనందరి ఇళ్లలో పాత టీషర్టు వాడేసి కొంచెం కలర్ చేంజ్ అయిన టీషర్ట్స్ ఉంటాయి కదా, అది పాత టీషర్ట్ ఒకటి తీసుకోండి. వీడియోలో కనుక మీకు ఈ షర్ట్ అనేది కొత్తగా కనిపిస్తుంది, ఇది బాగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసిన షర్టేనండి. ఇప్పుడు ఈ టీషర్ట్ లోపల కార్డ్బోర్డ్ బాక్స్ని పెట్టేసేద్దామండి. బాగా నాలుగు వైపులా సమానంగా వచ్చేటట్లుగా సరిచేసి బాక్స్ని పర్ఫెక్ట్గా పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసేయండి. ఇలా టీషర్ట్ లోపల కార్డ్బోర్డ్ బాక్స్ని పెట్టేసిన తర్వాత ఈ టీషర్ట్ ఎడ్జెస్ అనేది ఉంటుంది కదా, అది లోపలికి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు బాక్స్ని ఉల్టా చేసేసి టీషర్ట్స్ రెండు హ్యాండ్స్ని ఇలా లోపలికి పెట్టేసి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ పిన్ తీసుకొని ఈ రెండు హ్యాండ్స్ని జాయిన్ చేసేయండి. అలాగే హ్యాండ్స్ని అలాగే నెక్ పార్ట్ని ఈ రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేయండి ఈ సేఫ్టీ పిన్తో. ఇలా చేయడం వలన టీషర్ట్ అనేది కదలకుండా ఉంటుంది. ఇంకొక ఆలోచన కూడా అండి, ఇలా సేఫ్టీ పిన్నే కాకుండా కొంచెం సూది దారంతో కూడా పై కుట్టు కొంచెం టైం తీసుకొని కుట్టినట్లయితే మీకు ఎప్పటికీ అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆ కార్డ్బోర్డ్ బాక్స్ని ఉల్టా చేసేసి టీషర్ట్స్ ఎడ్జెస్ని లోపలికి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఐటెం అయితే మీకు తెలుసు కదా, అంటే సెల్ ఫోన్ నలగకుండా ఉండడం కోసం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు, అలాగే డ్రెస్ లోపల డ్రెస్ నలగకుండా ఉండడం కోసం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు కదా. దానిని ఇప్పుడు నేను అడుగున పెట్టేశానండి. దానిని ఇప్పుడు సైజ్ చూసుకొని కార్డ్బోర్డ్కి అడుగున ఎంతవరకు అయితే కావాలో అంతవరకు సైడ్ చూసుకొని అడుగున పెట్టేసేయండి. మనకి ఇప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఆర్గనైజేషన్ కోసం టవల్స్ని అయితే ఫిల్ చేసేసాను. బయట వందలు పోసి బాక్సులని కొనుక్కునే బదులు ఇలా జీరో బడ్జెట్తోనే మనం ఇప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ని రెడీ చేసుకున్నాం. ఈ ఐడియా మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.